నా ప్రశ్న ఏంటంటే శాకాహారం బ్రహ్మచర్యం మందు తాగపోవడం లాంటి వాటిని నమ్మి అనుసరించి వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం చేసే ఈ పదకొండు నిమిషాల క్రియ ఇంకా బాగా పనిచేస్తుందేమో చూడండి నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను తినటంలో కూడా నీతి ఎందుకు చేరుస్తారు ఆహారం అనేది శరీరం కోసం మనం ఈ శరీరానికి అనువైనదేదో అదే తినాలి కానీ ప్రస్తుతం తినటంలో అలవాటు గురించి మాట్లాడుతున్నారు మీరు నేను చెప్పేదేమిటంటే ఇది మంచి అలవాటు ఇది చెడు అలవాటు అంటూ ఏదీ లేదు అలవాటు అంటే మీకు తెలియకుండా జరిగేది మీరు ఒక ఎరుక లేకుండా ఒక పని చేస్తూ ఉంటే అది సరికాదు ఒక మనిషి యొక్క విషయం అంతా తెలిసి చైతన్యంలో చేయటంలోనే ఉంది అదే మనిషిలో ఉండటంలోనే అందం మనం అన్నీ ఎరుకతో చేయగలం జంతువులు ఏదైతే ఎరుక లేకుండా చేస్తాయో మనం అవే చైతన్యంతో చేయగలం మనం ఎరుక లేకుండా తినగలం లేదా ఎరుకతో తినగలం ఎరుక లేకుండా శ్వాసించగలం లేదా ఎరుకతో శ్వాసించగలం అన్నీ మనం చేసేవన్నీ మనం చైతన్యంతో చేయగలం మనం ఏ పనైనా చైతన్యంతో చేస్తే ఉన్నట్టుండి వాళ్ళు ఎంతో శుద్ధంగా అద్భుతంగా కనిపిస్తారు ఎందుకంటే ఎవరైనా ఎరుకతో మాట్లాడినా నడిచినా తను ఎంతో అందంగా కనిపిస్తాడా లేదా అవునా కదా అంతే మరి మనం ఎందుకు అలవాట్లను చేసుకుంటాం అది ఏదో మంచిదైనట్టు అలవాటు అంటే నిర్ధారించుకున్న నిజాలు మీరు ఆలోచించక్కర్లేదు మీరు పొద్దున్న లేస్తే చాలు అది మీకు జరిగిపోతుంది లేదు అలా మీ జీవితాన్ని ఆటోమేటిక్ చేసుకోకండి అది సామర్థ్యం కాదు అది యంత్రాలకు పనిచేస్తుంది ఇది తెలివిగా చైతన్యంతో పనిచేయవలసింది ఎవరూ దీన్ని యంత్రంలా పనిచేయాలని కోరుకోరు కాబట్టి ఆహారం గురించి వస్తే శరీరానికి సరిపడే ఆహారం తినాలి మనం మీరు తినే ఆహారం ఈ శరీరాన్ని నిర్మించే ఆహారం ఏది సరియైన ఆహారం అంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు అంతా గజిబిజి అయిపోయింది అప్పట్లో మనం ఎంతో తెలివిగా ఆహారం తీసుకునేవాళ్లం కాని వెయ్యేళ్ల దండయాత్రలు మన దేశంపై ఆహారపరంగా అనేక ప్రభావాలు చూపాయి ఇప్పుడు మన జాతీయ ఆహారం పిజ్జా లేదా పాస్తా ఈ రెండిట్లో ఏదో నాకు తెలీదు కాబట్టి ఆహారం గురించిన ఇంగితం మనం కోల్పోతున్నాం ఇదే సమయం మనకు అనువైన ఆహారం ఎంచుకోవటానికి ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడితే అదలా సాగుతూనే ఉంటుంది కానీ మీరు ఆహారంతో ప్రయోగం చెయ్యాలి నాలుకతో మాత్రమే కాదు శరీరంతో కూడా ఇవాళ మీరు ఒకటి తినండి గమనించటం నేర్చుకోండి ఈ ఆహారం తిన్న తరువాత మీ శరీరం ఎంత హుషారుగా చురుగ్గా ఉంటుందో గమనించండి ఒకవేళ అది మీకు మందకొడిగా అనిపిస్తే అది సరియైన ఆహారం కాదు అది తిన్నాక సజీవంగా హాయిగా అనిపిస్తే కాఫీ తప్ప ఎందుకంటే అది ప్రేరకం మీరు ఏదైనా తిన్న తర్వాత మీకు చురుగ్గా అనిపిస్తే అది సరైన ఆహారం మీ శరీరానికి నచ్చింది అది ఏదైనా తినగానే డల్గా అనిపిస్తే అది మీ శరీరానికి నచ్చట్లేదు అది కష్టంగా ఉందన్నమాట అందుకే డల్గా ఉంది ఈ ప్రాతిపదికను చూసుకోండి ఇది అన్నిటికంటే సులభమైన విధానం